మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో క్రైస్తవ ప్రయాణం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా మేము యూట్యూబ్ వీడియో చేయడానికి, దాని ద్వారా ఆధ్యాత్మికంగా మీరు ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరూ బలపడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ వీడియోస్ మరింత మందికి షేర్ అవ్వాలి, వారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందని ప్రార్థించండి. వారు పంపించడానికి మీరు కూడా ప్రయత్నించండి. వీలైతే మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క మినిస్ట్రీస్లో పాలుభాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కిరణం పాయింట్ అనే యొక్క కార్యక్రమంలో ఈరోజు మనం ధ్యానించబోయే అంశం క్రిస్టియన్ యూత్ తప్పక పాటించవలసిన లేదా చేయవలసిన మూడు ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా ఎదగాలి, మేము దేవుళ్ళు మరింత బలపడాలి, అయితే మేము ఏం చేయాలి ఖచ్చితంగా అని ఎవరైనా అడిగితే వారికి ఇదే జవాబు. ఏం చేయాలి మీరు? ఒక ప్రాముఖ్యంగా మూడు విషయాలు మీరు ఖచ్చితంగా చేయాలి. అవేంటంటే, మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. తెస్సలోనికి రాసిన పత్రిక 5:15-16 చూస్తే పోస్తున్నట్టు పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తూ ఏమంటున్నాడంటే, మీరు ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థించడం అంటే వారు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. వారి డైలీ యాక్టివిటీస్ ఏమైనా చేయవచ్చు, కానీ ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యంగా అపొస్తలుడైన పౌలు వారికి చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతున్నారా? నా ప్రియమైన యువతి యువకులారా, మీరు ఖచ్చితంగా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీద నివసించినంతకాలం శిష్యులకు మాదిరికరంగా ఉన్నది, శిష్యులకు నేర్పించింది, శిష్యులతో కలిసి చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థన. ఆయన సమయం దొరికిన ప్రతిసారి కూడా తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకనొకప్పుడు శిష్యులు కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అడిగిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించడం. ఎందుకు ఈ మాట అడగాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ప్రార్థనను ఎందుకు గడపాల్సి వచ్చిందంటే, ప్రార్థన తన తండ్రిని తనకు దగ్గరగా చేసింది యేసుక్రీస్తు. అలాగే ప్రార్థన మన దేవుణ్ణి మన దగ్గరికి చేస్తుంది. మన కష్టాలు, మన నష్టాలు, మన జీవితం ప్రతీది కూడా ఆయన చెంతకు తీసుకెళ్లేదే ప్రార్థన. ఇది ఆయనతో సహవాసము. కనుక మనం డైలీ చేయాల్సిన పని ప్రార్థన. ప్రార్థన మనిషికి వెన్నుముక లాంటిది. వెన్నుముక సరిగా లేకపోతే మనిషి ఏ రీతిగా నిలబడలేడో. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు నీవు విశ్వాసం నిలబడాలంటే ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యంగా ఉంటుంది. ఒకసారి మదర్ తెరిసా దగ్గరికి ఒక యవన బిడ్డ వచ్చి, నేను కూడా పరిచర్యలో పాలభాగస్తుని కావాలనుకుంటున్నాను, నాకు కూడా సేవను అప్పగించండి అని అనుకున్నప్పుడు ఆమె ఒకసారి నీ మోకాలు చూపించిన ఆయన అని అడిగింది. మదర్ తెరిసాకి ఆ యొక్క యవన బిడ్డ తన మోకాలు చూపించినప్పుడు, నువ్వు సేవకు పనికిరావు నాయన, నువ్వు వెళ్ళు అని చెప్పింది. ఆ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు మదర్ తెరిసాని, ఆమె ఏమైంది, అది ఎందుకు రిజెక్ట్ చేసి పంపించామంటే ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన మోకాలు నేను చూసినప్పుడు అవి ఎక్కడ పుండ్లతో కానీ ఎక్కడ కూడా గాయాలతో కనిపించలేదు. అంటే ఆయనకు అసలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవం లేదు. కనుక ఆయన ఈ యొక్క సేవ నుంచి వెనక్కి వెళ్ళిపోమని చెప్పాను అని చెప్పినట్లుగా దేవ సేవకుడు చెప్తూ ఉన్నారు. అంటే మదర్ తెరిసా నేర్పించిన నీతి ఏంటంటే, ఒక దైవ సేవకుడిగా నిలబడాలన్నా, ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నిలబడాలన్నా నీకు ప్రార్థన మోకాళ్ళ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రియమైన యవన బిడ్డ, నా ప్రియమైన యవన సహోదరి సహోదరుడు, నువ్వు డైరీ చేయాల్సిన పని యవన బిడ్డగా ఉండగా, నువ్వు పాపంలో పడకుండా యవన బిడ్డగా ఉండగా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటే కనుక నువ్వు ప్రార్థించేవానిగా ఉండాలి. రెండవ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, రెండవది నీవు దేవుని స్తుతించేవానిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అతిపెద్ద బుక్గా పిలువబడుతున్న కీర్తన గ్రంథంలో కనుక చూస్తే 150 కీర్తనలు మనకు కనపడతాయి. ఇది కాకుండా సొలొమోను రాసిన పరమగీతములు కావచ్చు, మోషే రాసిన కీర్తన కావచ్చు, ఈ రీతిగా చూస్తే చాలా కీర్తనలు బైబిల్లో ప్రాముఖ్యమైన పాత్రను పోషించడం మనం చూస్తాం. ఎందుకు కీర్తనలు అంటే దేవుణ్ణి స్తుతించడానికి వారు తీసుకున్న నిర్ణయం. దేవుని మనసు మీద పెట్ట పాటలు పాడేవారిని పెట్టినట్లుగా చూస్తాం. యాచకులు కొంతమందిని ఆ పాడేవారిని అక్కడ నిలబెట్టడం చూస్తాం. ఇదెందుకు జరిగింది అంటే, దేవునికి స్తుతులు అంటే చాలా ఇష్టం.
దేవుని వాక్యం చదివిస్తుంది, స్తుతులపైన ఆయన సింహాసనం వేసుకుని ఆసీనుడై ఉంటాడని చెప్పినట్లుగా చూస్తాం. 150వ కీర్తన గనక మనం చూస్తే దేవుని స్తుతించుడే ఎలాప్పుడు దేవుని స్తుతించుడే అని మొదటి వచనం నుంచి చివరి చరణం వరకు ప్రతి మాటలో కూడా దేవుని స్తుతించాలి, ఈ రీతిగా స్తుతించడు ఆ రీతికి స్తుతించుడే అని రాయబడుతుంది. అంటే స్తుతి అనేది దేవునికి ఇంపైన ఒక అర్పణగా కనపడుతుంది. నీ స్తుతి అర్పణ డైలీ అంటే నీ జీవితంలో ఆయన చేసిన మేలును తలంచుకొని ప్రతినిత్యం ఆయన స్తుతించేవానిగా ఉండాలి. నీ నోట ఆయన పాట ఉండాలి, నీ నోట ఆయన మాట ఉండాలి, నీ నోట ఆయన స్తుతి ఉన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. నువ్వు ఈ లోకంలో చాలామందికి థ్యాంక్స్ చెప్పుండొచ్చు, ఈ లోకంలో నీకు నీ యొక్క సహాయపడిన నీ తల్లిదండ్రులకు నీ స్నేహితులకు చాలామందికి నువ్వు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుండొచ్చు. అయితే ప్రతినిత్యము నువ్వు చేయాల్సిన ఆ యొక్క 12 దివస నీ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, అదే స్తుతి. దేవునికి ఇష్టమైన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, స్తుతి. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక ఎదగాలని ఆశపడుతున్నావో నీ దేవుని కూడా నువ్వు స్తుతి చెల్లించడం నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. నువ్వు దేవునికి ప్రతినిత్యం స్తుతి చెల్లించేవానిగా ఉండాలి. బైబిల్ తెరిచిన ప్రతిసారి కూడా నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుచనుడు కూడా దేవుని స్తుతించేవాడిగా మనకు కనపడతాడు. ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను, నీ దేవుని స్తుతిస్తున్నావా? ఒకవేళ స్తుతించకపోతే ఎవరి బిడ్డ, నువ్వు ఆధ్యాత్మిక ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన స్తుతించేవాడిగా ఉండాలి. రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనం తప్పుగా చేయాల్సిన పని ఒకటి ప్రార్థించడం, రెండు దేవుని స్తుతించడం, మూడు దేవుని సువార్తను ప్రకటించడం. అనగా మనము దేవుణ్ణి యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని సువార్త ప్రకటించమని దేవుడే స్వయంగా చెప్పినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే వాక్యము మనకు కనబడుతుంది. ఈ సర్వలోకమునికి వెళ్ళడం, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ఆ 12 శిష్యుల పనే కాదు, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసి పని. అనగా యవన బిడ్డగా ఉన్న నీ పని నా పని కూడా దేవుని సువార్తను ప్రకటించడం. అపొస్తలుడైన పౌలు చెప్తాడు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అనగా ప్రతి ఒక్కరి మీద సువార్తను ప్రకటించవలసిన భారం మోపబడి ఉంది. అయితే సువార్తను ప్రకటించడం అనే దానికంటే ముందు అది ప్రకటించడానికి కావలసిన వాక్యపు జ్ఞానం కూడా మన దగ్గర ఉండాలి. కనుక ప్రతినిత్యము బైబిల్ చదువుకుంటే ఆ బైబిల్ మనకు ఏ రీతిగా నడవాలో నేర్పిస్తుంది. ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాము, అలాగే వాక్యం చదువుతుండగా ఎవరితోటైతే మనం మాట్లాడమో ఆయన మనకు రిప్లై ఇస్తూ ఉంటాడు. ఈ వాక్యమును మనం నేర్చుకున్న తర్వాత మనం ఇతరులను ప్రకటించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే మనకు మార్గం చూపిస్తుంది, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎదుటివాడికి అది అర్థమవుతుంది, ఎలా అతను రక్షణ మార్గంలోకి వస్తాడనేది వాక్యము నేర్పిస్తుంది. కనుక మనం డైలీ వాక్యం చదవాలి. ఆ వాక్యం చదివిన తర్వాత దాన్ని సువార్త రూపంలో మనం ప్రకటించడానికి వెళ్ళాలి. సువార్త ప్రకటించడం మాత్రం సులువైన విషయం కాదు, ఇది చాలా కష్టమైన విషయం. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన కొన్ని ఆత్మలను రక్షించాలని ఆశపడుతున్నాడు, కనుక నిన్ను నన్ను ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నీవు కానీ ఒక సువార్త ప్రకటించడానికి సిద్ధపడితే, నీ హృదయం కనుక సువార్తను ప్రకటించాలని ఆశను కలిగి ఉంటే నీ హృదయ వాంఛను ఆయన తీరుస్తూ ఉంటాడు. మాటలు రాని గాడిదను కూడా దేవుడు తన సువార్తకు ఉపయోగించుకున్నాడు, కనుక నేను ఖచ్చితంగా ఆయన తన సువార్తకు ఉపయోగించుకుంటాడు. అప్పుడు మన సహోదరుడు, నువ్వు డైలీ చాలామందితో మాట్లాడుచు ఉంటావు, ఈ జీవితంలో చాలామంది ఇప్పటికే నీతో కలిసి సంభాషించిన వారు ఉంటారు. అయితే ఇక్కడి నుంచి నువ్వు కలిసే ప్రతి ఒక్కరితోటి సాధ్యమైనంత వరకు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నువ్వు ఆశపడు. దేవుని ప్రేమను తెలియచే, యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను తెలియచే, ఆయన పాపల కొరకు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడో, ఆయన ఏ రీతిగా అయితే 2వ రాకడలో మనం మంచికి రాబోతున్నాడు, దాని గురించిన విషయాలు కొంచెం కొంచెం కొంచెంగా చక్కని మాటలో వారికి అర్థమయ్యే రీతిలో కానీ చెప్పగలిగితే వారు క్రీస్తు దగ్గరికి రావడానికి ఉపయోగపడుతుంది. ఇది వారిని క్రీస్తు దగ్గరికి రప్పించడమే కాదు, ఈ క్రియలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక నీవు కూడా బలపరచడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు సువార్త ప్రకటించడము అవమానకరంగా అనిపించినప్పటికీ కూడా అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించుకున్నావు, నువ్వు ప్రజలకు ఏమి ఇచ్చినా అది చాలా తక్కువే, కానీ సువార్తను కనుక అందించగలిగితే, దేవుణ్ణి కనుక వారికి అందించగలిగితే అది వారికి నీకు కూడా ఆశీర్వాదం. కనుక నీకు తెలిసిన జ్ఞానం బట్టి, నీకున్న కాంటాక్ట్ని బట్టి సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలా రకరకాలుగా
ఏ రీతిగా నీకు అనుకూలమైతే ఆ రీతిగా దేవుని సువార్తను ప్రకటించడానికి నువ్వు సిద్ధపడు. ఆత్మీయ జీవితం నీ జీవితం బలపడమే కాదు, ఎంతోమందిని దేవుని వైపు రప్పించిన వాడు అవుతావు. యవన ప్రాయంలో ఉన్న నీవు నీ బలాన్ని క్రీస్తు కొరకు ఉపయోగిస్తావని ఆశపడుతూ, నీకున్న జ్ఞానాన్ని క్రీస్తు కొరకు ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక. మే గాడ్ బ్లెస్ యూ.